ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 21వ అధ్యాయం నుంచి 19వ శ్లోకం స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పటి వరకు కూడా రంతిదేవుడి యొక్క కథను విన్నాం. రంతిదేవుడు భరద్వాజుడి యొక్క వంశంలో ఉన్నారు. భరద్వాజుడు పూరుని యొక్క వంశంలో వచ్చినటువంటి వాడు. భరతుడి యొక్క పుత్రుడు, భరతుడు పెంచుకున్నటువంటి పుత్రుడు భరద్వాజుడు. అయితే ఇక భరద్వాజుడి వంశంలో ఉన్నటువంటి రంతిదేవుడి వరకు చూసాము. ఇంకా తరువాత రంతిదేవుడి తర్వాత మనం చూడబోతున్నాం. ఎందుకు మనం రంతిదేవుడి గురించి డీటెయిల్గా చూసాము అని అంటే, రంతిదేవుడు మిగిలిన వాళ్ళలా కాదు. ఆయన చాలా శుద్ధ భక్తుడు. మనం యాక్చువల్గా నిన్న చెప్పుకున్నటువంటి క్లాస్లో చూస్తే, రంతిదేవుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా పాఠాలను మనం మాట్లాడుకున్నాం నిన్న. ఓకే, ఎన్నో విషయాలను మనం చర్చించాం. ఆయన ప్రవర్తన నుంచి, ఆయన మాటల నుంచి, ఆయన చేసేటువంటి పనుల నుంచి మనము ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకున్నాం. ఆయన చేస్తున్నటువంటి ఆయన కర్మల నుంచి మనము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పారో, సేమ్ టు సేమ్ అలానే రంతిదేవుడు ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఆ విధంగా యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన మద్గతేరాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే వ్యోమం సమయయుక్త తమో. సో ఏదైతే యోగులందరిలో సర్వోత్తమమైనటువంటి యోగి ఎవరు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే తెలియజేశారో, అలాంటి సర్వోత్తమమైనటువంటి యోగికి ఉదాహరణ రంతిదేవుడు అనేటువంటిది మనం చూసాం. సో అందుకనే రంతిదేవుడు మానవులతోనే కాదు దేవతలతోటి కూడా ప్రశంసింపబడ్డాడు. సో ఆయన కీర్తి దేవతాలోకాలలో కూడా ఉంది. అందుకనే మిగిలిన వాళ్ళందరికీ పేరు పక్కన రాజు, లేకపోతే పేరు పక్కన ఇంటి పేరు, లేకపోతే ఇంకేదో ఉంటుంది, కానీ రంతిదేవుడికి పేరు పక్కన ఏముందండి? దేవుడు అని ఉంది. అంటే ఒక భక్తుడు దేవుడితో సమానం. ఒక భక్తుడు దేవీ దేవతల కంటే తక్కువేం కాదు. దేవతల్లో సమానమైనటువంటి ఒక వ్యక్తిగా చూస్తారు ఒక భక్తుణ్ణి. అందుకనే మనము చూస్తే భగవద్గీతలో కూడా ఒకటి చెప్పారు, ఏది, దైవీ గుణాలు ఉన్నటువంటి వ్యక్తి, అసుర గుణాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పారు. ఏ మనిషికైతే భక్తుడి లక్షణాలు ఉంటాయో వాళ్ళు దైవీ గుణాలను పొందినటువంటి వాళ్ళు, ఏ మనిషికైతే భక్తుల లక్షణాలు ఉండవో వాళ్ళు అసురు గుణాలను పొందినటువంటి వాళ్ళు. అంటే భక్తులు దేవతలతో సమానము, భక్తులు దేవతలకి ఏమి తేడా, భక్తులు దేవతల కంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు. మనం ఆ విషయాన్ని కూడా మనం ఇంతకుముందు చర్చించాం. ఏమిటి అసురులకి దేవతలకి మరి భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడాని ఇంతకుముందే మనం చర్చించాము. అసురుల కంటే దేవతలు ఉత్తమమైనటువంటి వాళ్ళు, దేవతల కంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు భక్తులు. ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఎందుకంటే దేవతలకి అసురులా కోరికలు ఉంటాయి, భక్తులులా భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటారు. అసురులకి భగవంతుడి మీద భక్తి ఉండదు, కేవలం కోరికలను అనుభవించాలనే అనుకుంటారు. కానీ భక్తులకి అసురులా కోరికలు ఉండవు, దేవతలలా భగవంతుడికి సేవ చేయాలి అని కూడా అనుకుంటారు. అందుకనే భక్తులు ఉత్తమమైనటువంటి, అందరికంటే ఉత్తమమైనటువంటి వాడు. ఈ విషయాన్ని మనం ఇంత ముందే చూసుకున్నాం. కాబట్టి భక్తుడైనటువంటి రంతిదేవుడు ఆయన పేరులోనే దేవుడు అని ఉంది. సో ఆయన దేవతల కంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు. అందుకనే దేవతలు కూడా కీర్తించారు ఆయన్ని. అది మనం చూసాము. ఇక ఇప్పుడు ఇక నెక్స్ట్ భరద్వాజుడి యొక్క వంశంలో తరువాతి తరంలో వచ్చినటువంటి రాజుల గురించి మనకి ఇక్కడ తెలియజేయబోతున్నారు. ఇక ఈ అధ్యాయం తరువాత మనకి ఇక అజమీయుడుని వంశం గురించి వస్తుంది. ఇంకా తర్వాత ఇంకా అంతా కూడా యదువంశం వస్తుంది. యదువంశము, కుంతీదేవి, తర్వాత ఇక కృష్ణుడికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇక నెక్స్ట్ అధ్యాయంలోనే స్టార్ట్ అయిపోతుంది. కృష్ణుడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే, ఇప్పుడు 9వ స్కందం అయిపోతే మనం 10వ స్కందం మొదలు పెట్టామనుకోండి, మొత్తం కృష్ణుడికి సంబంధించే ఉంటుంది. కృష్ణుడి యొక్క లీలలు, బాల్య లీలల నుంచి మొత్తం అన్ని లీలలు ఉంటాయి. 90 చాప్టర్లు ఉన్నాయి. ఎవరి గురించి కూడా 90 చాప్టర్లు లేవు. భగవంతుడి యొక్క ఇతర అవతారాల గురించి కూడా మనం ఇంతకుముందు చాలాసార్లు చర్చించాము, చాలా సందర్భాల్లో చర్చించాము. ఇతర అవతారాలన్నీ చర్చిస్తూ వస్తున్నాము.
కానీ ఏ అవతారం గురించి కూడా 90 చాప్టర్లు చర్చించినటువంటిది ఏం లేదు భాగవతంలో. ఏవో ఒక చాప్టర్, 2 చాప్టర్లు, 3 చాప్టర్లు, మహా అయితే 5 చాప్టర్లు. ప్రహ్లాదుడు గురించి చర్చించాము ఒక 10 చాప్టర్లు, 10 చాప్టర్లు ఒక వ్యక్తి గురించే. కానీ కృష్ణుడు గురించి 90 చాప్టర్లు చర్చించబోతుంది. కృష్ణుడి గురించి చర్చించబోయేటువంటి 90 అధ్యాయాల పాటు చర్చించబోయేటువంటి కృష్ణుడికి గురించి అసలు పునాది నాంది అనేటువంటిది 9వ స్కందంలోనే మనకి రాబోతుంది. 9వ స్కందంలో చివరి అధ్యాయాలలో మనకి ఇక కృష్ణుడి యొక్క వంశం గురించి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణుడు పుడతారు. ఆ కృష్ణుడు పుట్టేది 10వ స్కందంలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి కృష్ణుడికి సంబంధించినటువంటి కొన్ని పూర్వపు విషయాలన్నీ కూడా ఇందులో రావడం అనేటువంటి జరుగుతుంది. అది మనం నెక్స్ట్ అధ్యాయం నుంచి చూద్దాం. సో ఈరోజు మనం 19వ శ్లోకం నుంచి చూద్దాము ఇక భరద్వాజుడి యొక్క మిగిలినటువంటి వంశస్థుల గురించి. సునీత మాత గర్ఘాచినస్తతో గార్గ్య క్షత్రాబ్రహ్మ వర్తత గర్గాచ్చినిస్తతో గార్గ్యః క్షత్రాద్ బ్రహ్మ వ్యవర్తత దురితక్షయో మహావీర్యాత్ తస్య త్రయ్యారుణి కవి. దురితక్షయో మహావీర్యాత్ తస్య త్రయ్యారుణి కవి. పుష్కరారుణి రిత్యత్ర ఏ బ్రహ్మగ ఏ బ్రాహ్మణ గతిం గతాః. పుష్కరారుని రిత్యత్ర ఏ బ్రాహ్మణ గతిం గతాః. బృహక్షత్రస్య పుత్రోభూత్ ధస్తినాపురం. బృహత్క్షత్రస్య పుత్రోభూద్ధస్తి యద్దస్తినాపురం. భావం గర్గునకు శనికి గార్గ్యుడు జన్మించిరి. గార్గ్యుడు క్షత్రియుడే అయినప్పటికీ అతని నుండి బ్రాహ్మణ వంశము ఆవిర్భవించెను. మహావీరుని పుత్రుడు దురితక్షయుడు. అతనికి త్రయ్యారుణి, కవి, పుష్కరారుణి అని 3 పుత్రులు కలిగిరి. ఈ పుత్రులు క్షత్రియ వంశముననే జన్మించినను బ్రాహ్మణత్వమును బడసిరి. ఈ బృహత్క్షత్రుని పుత్రుడు హస్తి. అతడే హస్తినాపురమును ఇప్పుడు కొత్త ఢిల్లీని నిర్మించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హస్తినాపురానికి ఆ పేరు ఈ హస్తి వల్ల వచ్చింది. ఈయన పేరు హస్తి. యాక్చువల్ ఆ గర్గనికి శని, శనికి గార్గ్యుడు జన్మించారు. గార్గ్యుడు క్షత్రియుడే అయినప్పటికీ అతని నుండి బ్రాహ్మణ వంశం ఆవిర్భవించింది. క్షత్రియుడికి బ్రాహ్మణులు పుట్టడం గుణకర్మ విభాగస్య అని ఎలా అయితే చెప్పారో దాని వలన ఒక క్షత్రియుడి యొక్క పుత్రుడు బ్రాహ్మణుడు కావచ్చు, బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు క్షత్రియుడు కూడా కావచ్చు. అది జన్మతః వచ్చేటువంటిది కాదు, అది గుణకర్మల ఆధారంగా వచ్చేటువంటిది. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడైనటువంటి గార్గ్యునికి జన్మించినటువంటి పుత్రులు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు. తర్వాత ధరితక్షుడు అనేటువంటి క్షత్రియునికి త్రయ్యారుణి, కవి, పుష్కరారుణి అనేటువంటి 3 పుత్రులు ఉన్నారు. ఈ పుత్రులు క్షత్రియ వంశముననే జన్మించినను బ్రాహ్మణత్వమును పొందిరి. తిరిగి మళ్ళీ క్షత్రియుడైనటువంటి గార్గ్యుని యొక్క పుత్రుడు క్షత్రియుడైతే క్షత్రియుడైనటువంటి తనకి పుట్టినటువంటి పుత్రులు బ్రాహ్మణులు అయ్యారు. సో అందుకని మనకి పూర్ణ యొక్క వంశం గురించి మొదలుపెట్టినప్పుడే మనము ఒక విషయం చెప్పుకున్నాం. పూర్ణ యొక్క వంశంలో చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు, చాలా మంది క్షత్రియులు ఉన్నారు. పూర్ణుడు క్షత్రియుడు అయినప్పుడు క్షత్రుడు యొక్క పుత్రులు బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణుల యొక్క పుత్రులు క్షత్రియులు అయ్యారు అనేటువంటి విషయం మనం స్టార్టింగ్ మొదలుపెట్టినప్పుడే తెలుసుకున్నాం. ఇది ఎలా సాధ్యం అని మనం అందరం అనుకోవచ్చు, కానీ శాస్త్రం దాన్ని అంగీకరిస్తుంది. శాస్త్ర ప్రకారంగా గుణకర్మ విభాగశ అంటే గుణకర్మాలని అనుగుణంగానే వాళ్ళ యొక్క వర్ణం అనేటువంటిది నిర్ధారించబడుతుంది అని అనడానికి ఇది ఇంకొక సాక్ష్యం. అందుకని మన ప్రభుపాదుల వారు ఎవరినైనా సరే బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరిస్తారు. ఎవరినైనా సరే మీరు బ్రాహ్మణ స్థాయికి వచ్చారంటే మీరు బ్రాహ్మణులని ప్రకటించేస్తారు, బ్రాహ్మణ దీక్షనిచ్చేస్తారు, గాయత్రి మంత్రాన్ని జపించడానికి కూడా అర్హతలు ఇచ్చేస్తారు. గాయత్రి మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు. గాయత్రి మంత్రాన్ని కేవలం బ్రాహ్మణులు మాత్రమే చెప్పాలి. హరే కృష్ణ మహామంత్రంలా కాదు. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైనా చెప్పచ్చు, శూద్రుడు కూడా చెప్పొచ్చు, చండాలుడు కూడా చెప్పొచ్చు. కానీ గాయత్రి మంత్రాన్ని చెప్పాలి అంటే ముందు మనలో పవిత్రత ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పరు. దాని ఆ మంత్ర బలం అనేటువంటిది మనకి పనిచేయాలి అంటే మనలో పవిత్రత ఉండాలి. అందుకనే ముందు హరే కృష్ణ మహామంత్ర దీక్షను తీసుకొని ఆ తర్వాత నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కొంతకాలం పాటు సాధన చేసినప్పుడు నీ సీనియర్ డివోటీసు నీ అంటే టెంపుల్ నాయకత్వం కానీ లేకపోతే గురువు కానీ మనకేం చెప్తారంటే నువ్వు బ్రాహ్మణుడు అవడానికి అర్హుడివి, నువ్వు బ్రాహ్మణ దీక్ష తీసుకో అని చెప్తారు వాళ్ళు.
మనంతటికి మనం నేను బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అన్నంత మాత్రం మనం బ్రాహ్మణ దీక్ష తీసుకోవడానికి అవదు. ఎవరి నాయకత్వంలో అయితే మనం భక్తిని, అంటే ఎవరిని మనము మన గైడ్గా భావించామో, మన లేకపోతే మన లీడర్గా భావించామో, వాళ్ళు మనల్ని రికమెండ్ చేస్తారు మీరు బ్రాహ్మణ దీక్ష తీసుకోండి అని మనల్ని అడిగితే, అప్పుడు మనం అడగచ్చు ఎందుకు నేను బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలి, బ్రాహ్మణ దీక్ష తీసుకోకపోతే ఏమవుతుంది, నేను బ్రాహ్మణ్ణి అవ్వాల్సిన అవసరం ఏముంది అని మనము మన లీడర్ ద్వారా మనం మన సలహాలని అడగచ్చు. లేదంటే మనకి బ్రాహ్మణ దీక్ష తీసుకుంటే వచ్చేటువంటి కష్టాలేంటి, నష్టాలేంటి, వీటన్నిటి గురించి కూడా మనం చర్చించవచ్చు. ఒకవేళ మీ లీడర్ ఒప్పుకుంటే, మీ టెంపుల్ మేనేజ్మెంట్కి వాళ్ళు రికమెండ్ చేస్తే మీకు బ్రాహ్మణ దీక్ష కూడా ఇస్తారు, గురు మహారాజ్ ఒప్పుకుంటే. ఓకే, బ్రాహ్మణ దీక్ష కూడా ఇస్తారు. ఒకసారి బ్రాహ్మణ దీక్ష ఇచ్చారు అంటే మీరు శుద్ధ బ్రాహ్మణులుగా పరిగణించారు అని అర్థం. అంటే అప్పుడు మీరు గాయత్రి మంత్రం కూడా చేయాల్సి ఉంటుంది. గాయత్రి మంత్రం చేయడానికి అప్పుడు అర్హత వస్తుంది, అప్పటి వరకు మనం గాయత్రి మంత్రం చేయకూడదు. రూల్ ప్రకారం అయితే మనందరం బ్రాహ్మణ దీక్ష తీసుకోకుండా గాయత్రి మంత్రాన్ని చేయకూడదు. మనం కేవలం హరినామ దీక్ష తీసుకుంటున్నాం, హరినామ మంత్రమే చేయాలి. సో ఎప్పుడైతే మనం గాయత్రి దీక్ష తీసుకుంటామో హరినామ మంత్రం వదిలేయాలని కాదు, అది ఎక్స్ట్రా. హరినామ దీక్షకు తోడు గాయత్రి మంత్రం చేయించాలి. సో దానికి ఒక బ్రాహ్మణుడు దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి అయితే పాంచరాత్రిక విధి ప్రకారంగా భగవంతుడికి అర్చా విగ్రహ ఆరాధన కూడా చేసేటువంటి అర్హత ఉంటుంది టెంపుల్లో. అందుకనే ప్రభుపాదుల వారు చాలామంది శూద్రులని లేకపోతే హిప్పీలను కూడా బ్రాహ్మణులుగా మార్చేశారు. అలాంటి బ్రాహ్మణులు విగ్రహారాధన చేయడం కూడా జరుగుతుంది టెంపుల్లో. మరి మన బ్రాహ్మణులకి సత్యం అర్థం కాదు, మన పుట్టుకతో ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళు ఏమనుకుంటారంటే బ్రాహ్మణత్వం అనేటువంటిది నా హక్కు అనుకుంటారు. ఎందుకంటే నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి బ్రాహ్మణత్వం అనేటువంటిది నా హక్కు, కాబట్టి నా హక్కును ఎవరూ తీసుకోలేదు, ఏదో శూద్రుడు నేను బ్రాహ్మణుడు కావాలి అని అనుకున్నంత మాత్రం వాడు బ్రాహ్మణుడు కాలేడు. శూద్రుని ఎవరో పరిపాలన లాంటి వాళ్ళు మీరు బ్రాహ్మణులు అని బ్రాహ్మణ దీక్ష ఇచ్చేసినంత మాత్రం వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని చెప్పేసి మన జన్మతహా ఉన్నటువంటి బ్రాహ్మణులు ప్రభుపాదుల మీద యుద్ధం ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు ఎలా ఎవరో అమెరికా దేశస్థుల్ని లేదు అని అంటే పతనం చెందినటువంటి జాతి నుంచి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి బ్రాహ్మణుడు అని చెప్పేసి మందిరాలలో అర్చా విగ్రహ ఆరాధన చేసేటువంటి స్థాయి వరకు మీరు ఎలా నిలబెడతారు, అసలు అది శాస్త్ర విరుద్ధము అని చెప్తారు. ఒకవేళ అదే నిజమైతే, ఆ బ్రాహ్మణులు మాట్లాడినటువంటి మాట నిజమైతే, మరి ఇక్కడ భాగవతం మనకు అది తప్పు అని ఖండిస్తుంది. భాగవతంలో మనకి క్లియర్గా క్షత్రియుడు వంశంలో వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడి వంశంలో వచ్చినటువంటి వాడు క్షత్రియులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకు రుజువు చేస్తుంది. కాబట్టి ప్రభుపాదుల వారు చేసినటువంటిది ఏదైనా సరే శాస్త్ర విరుద్ధమైనది కాదు, శాస్త్రంలో చెప్పబడిన విధంగానే ఆయన భక్తులకి శిక్షణ ఇచ్చారు, శాస్త్రంలో చెప్పబడిన విధంగానే భక్తులని సాధన చేయమన్నారు, వాళ్ళని బ్రాహ్మణ దీక్ష వరకు కూడా ఉద్ధరించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ బ్రాహ్మణుడి వంశంలో అంటే క్షత్రియుడి వంశంలో బ్రాహ్మణుడి వంశీయులు క్షత్రియులు వచ్చారు. ఈ క్షత్రియులు పేరు ఏమిటి అని అంటే హస్తి. ఈ హస్తి ద్వారానే హస్తినాపురము అనేటువంటిది వచ్చింది. హస్తినాపుర నగరాన్ని నిర్మించినటువంటి ఆయన ఈ హస్తి. అందుకనే హస్తినాపురం తెలుసు కదండి, కౌరవులు పాండవులు హస్తినాపురం కోసమే గొడవ పెట్టుకున్నారు. సో ఆ హస్తినాపురం నిర్మాణం చేసినటువంటి వ్యక్తి హస్తి. అందుకనే ఆ హస్తినాపురానికి హస్తి అనే పేరు, హస్తి వలన పేరు రావడం అనేటువంటిది జరిగింది. దాన్ని ఇప్పుడు మనం ఏమంటాం, ఢిల్లీ, ప్రస్తుతం ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అజమీడో ద్విమూఢశ్చ పురుమీడశ్చ హస్తినః. అజమీఢో ద్విమీఢశ్చ పురుమీడశ్చ హస్తినః. అజమీడస్య వంశ్యాస్యుః ప్రియమేధాధయో ద్విజాం. అజమీడస్య వంశ్యాస్యుః ప్రియమేధాధయో ద్విజాః. హస్తికి అజమీడు, ద్విమీడు, పురుషమీడు మూవురు పుత్రులు కలిగిరి. ప్రియమేధుడు మున్నగు అజమీడుని వంశజులు బ్రాహ్మణత్వమును బడసిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులనడి వర్ణ వ్యవస్థ గుణకర్మలను అనుసరించియే రచించబడినదని భగవద్గీత వాక్యమునకు గుణకర్మ విభాగశః ఈ శ్లోకము నిదర్శనము నొసుగుచున్నది. క్షత్రియులకు అజమీడ వంశులందరూ బ్రాహ్మణులైరి. ఇది నిఖముగా వారి గుణకర్మల వలనే జరిగి ఉండెను. అదే విధముగా ఒక్కొక్కప్పుడు బ్రాహ్మణ సంతానము లేదా క్షత్రియ సంతానము వైశ్యులయ్యెదరు. బ్రాహ్మణ
వైశ్యత్వాం గత. క్షత్రియుడు లేదా బ్రాహ్మణుడు వైశ్యకర్మమును కృషి గోరక్ష్య వాణిజ్యం స్వీకరించినప్పుడు నిక్కముగా వైష్ణునిగా పరిగణింపబడును. మరొక ప్రక్క మనుజుడు వైశ్యకులమున జన్మించినప్పటికీ కర్మచే బ్రాహ్మణుడు కావచ్చును. ఈ విషయం నారదముని తస్యల్లక్షణం ప్రోక్తం అని ధృవపరచెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి వర్ణముల వారి ఆయా లక్షణములతోనే నిర్ణయింపవలను గాని జన్మతో కాదు. ఈ విషయంలో జన్మ అప్రధానమైనది, కేవలము గుణమే ప్రధానమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పటి వరకు మనం చర్చించుకున్నటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో కన్ఫర్మ్ చేసేశారు, నిర్ధారించేశారు. ఇప్పుడు హస్తి ఎవరండి? హస్తి హస్తినాపురాన్ని నిర్మించినటువంటి క్షత్రియ రాజు. అయితే హస్తికి ముగ్గురు పుత్రులు ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి ముగ్గురు పుత్రుల యొక్క పేర్లు ఏంటంటే అజమీడు, ద్విమీడు, కురుమీడు అనేటువంటి వాళ్ళు ముగ్గురు పుత్రుడు. అయితే ఈ ముగ్గురు పుత్రులలో అజమీడు యొక్క పుత్రులందరూ కూడా బ్రాహ్మణులు అయిపోయారు. అజమీయుడు యొక్క వంశం మొత్తం కూడా బ్రాహ్మణ వంశంగా మారిపోయింది, కానీ మిగిలినటువంటి పుత్రులు మాత్రం క్షత్రియులుగానే ఉండిపోయారు. సో ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, ఒక క్షత్రియుడు యొక్క పుత్రుడే అయినప్పటికీ ఆయన వంశం మొత్తం బ్రాహ్మణ వంశంగా మారిపోయింది అని అంటే అది కేవలం గుణకర్మ ఆధారంగా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప పుట్టుకతో వచ్చేటువంటిది కాదు బ్రాహ్మణత్వం అని ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ 22వ శ్లోకం, లక్ష్మీ ఆత్మగురు మాదారు. అజమీడాద్ బృహదిషు తస్య పుత్రో బృహద్దమః. బృహత్కాయస్తతస్తస్య పుత్ర ఆసీజ్ఞయద్రథః. బృహత్కాయస్య తస్యస్య పుత్ర ఆసీజ్ఞయద్రథః. అజామిలుని పుత్రుడు బృహదిషు, అతని పుత్రుడు బృహద్బనుడు, బృహద్బనువు పుత్రుడు బృహత్కాయుడు, అతని పుత్రుడు జయద్రథుడు. హరే కృష్ణ ప్రభుత్వం. సో అజమీయుడు యొక్క పుత్రుడు బృహదీషుడు, ఆయన పుత్రుడు బృహద్ధనువు, ఆ బృహద్ధనువు యొక్క పుత్రుడు బృహత్కాయుడు, ఆ బృహత్కాయుని యొక్క పుత్రుడు జయద్రథుడు. నెక్స్ట్ 23 జయద్రథుని పుత్రుడు విషదుడు, అతని పుత్రుడు శేనజిత్తుడు, రుచిరాశ్వరుడు, దృఢహనుడు, కాశ్యుడు, వత్సుడు అను వారులు శేనజిత్తు తనయుడు. ఇంకా జయద్రథుడి నెక్స్ట్ తరం కూడా చెప్తున్నారు. జయద్రథుని యొక్క పుత్రుడు విషదుడు, ఆయన పుత్రుడు శేనజిత్తు, రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనేటువంటి వాళ్ళు శేనజిత్తు యొక్క పుత్రుడు. నెక్స్ట్. సో ఇదంతా చూస్తుంటే మనకి ఇక హస్తినాపురం అంటే హస్తి యొక్క వంశం ఏ విధంగా విస్తరిస్తుంది అనేటువంటిది వస్తుంది. అంటే చివరికి హస్తినాపురం వరకు వస్తారు, హస్తినాపుర రాజులైనటువంటి కురు వంశం వరకు కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. కురు రాజు వరకు కూడా వస్తారు, ఆ తర్వాత కృష్ణుడిది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేయండి. సూర్యకుమారి మాతాజీ. రుచిరాశుని పుత్రుడు పారుడు, పారుని పుత్రుడు పృథుసేనుడు, నీపుడు అను వారలు నీపునికి 100 పుత్రులు కలిగిన. థ్యాంక్ యూ. ఇక రుచిరాశుని యొక్క పుత్రుడు పారుడు, పారుని యొక్క పుత్రుడు పృథసేనుడు, నీపుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఆ తర్వాత నీపునికి 100 పుత్రులు ఉన్నారు. రమ్యమాత సకృత్యాం సకృత్యాం సుఖ
సుఖకన్యాయాం బ్రహ్మదత్తం అజీజలత్. సకృత్వాం సుఖకన్యాయాం బ్రహ్మదత్తామజీజనత్. యోగీ సాగవి భార్యాయాం విశ్వక్సేన మదాత్సుతం. యోగీ సాగవి భార్యాయాం విశ్వక్షేణ మదాత్తుతం. నీపుడు సుకుని పుత్రికయగు కృతి వలన బ్రహ్మదత్తుడను పుత్రుని పొందాను. మహాయోగియగు బ్రహ్మదత్తుడు తన భార్య అయిన సరస్వతి వలన విశ్వక్షేణుడను పుత్రుని పడిచెను. భాష్యము: ఇచ్చట పేర్కొనబడిన సుకుడు శ్రీమద్ భాగవత వక్త అయిన సుఖదేవ గోస్వామి భిన్నుడు. వ్యాసనయుడగు సుఖదేవ గోస్వామిని గూర్చి బ్రహ్మవైవర్త పురాణంలో విప్లముగా వర్ణితమైనది. దాని అందు తెలుపబడిన వివరమును అనుసరించి జాబాలి తనయ వ్యాసదేవుని భార్య. వ్యాసదేవుడు అతని భార్య పెక్కు సంవత్సరములు తపస్సు చేసిరి. అటు పిమ్మట వ్యాసదేవుడు తన భార్య గర్భమున బీజ ప్రదానం గావించెను. ఆ శిశువు తల్లి గర్భమునే 12 సంవత్సరములు ఉండిపోయెను. అప్పుడు వ్యాసుడు అతనిని బయటకు రమ్మని అడగగా మాయాప్రభావం నుండి పూర్తిగా బయటపడనిదే, తాను గర్భము నుండి వెడలి రానని పుత్రుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు వ్యాసదేవుడు అతనికి మాయాప్రభావం ఉండదని ఆశ్వాసం వసిగెను. వ్యాసుడు ఇంకనూ భార్యాపుత్రులు ఎడ అనురక్తుడై ఉన్నందున అతని మాటను గర్భస్థ శిశువు విశ్వసింపలేదు. పిమ్మట వ్యాసదేవుడు ద్వారకకు వెళ్లి దేవదేవుడకు శ్రీకృష్ణుని తన సమస్యను తెలుపుకొనెను. అంతర వ్యాసుని అభ్యర్థనపై శ్రీకృష్ణుడు వ్యాసాశ్రమంలోకి వచ్చి మాయాప్రభావం ఉండదని గర్భస్థ శిశువునికి ఆశ్వాసం ఇచ్చను. ఆ విధముగా ఆ ఆశ్వాసమును బడిచిన వాడి బాలుడు బయటికి వచ్చిన వెంటనే పరివ్రాజాకారిచారుణ్ణిగా వడిలిపోయిను. అది గాంచి మిగులు దుక్కుతుడైన వ్యాసుడు తన పుత్రుడకు సుఖదేవ గోస్వామిని అనుసరించను. అప్పుడు సుఖదేవ గోస్వామి నకిలీ సుఖదేవుని సృష్టించను. అతడే తదనంతరం గృహస్థాశ్రమమును ప్రవేశించి ఉండెను. కనుక ఈ శ్లోకమునందు పేర్కొనబడిన సుఖకన్య సుఖదేవుని పుత్రిక. ఆ నకిలీ సుఖదేవుని పుత్రికయే మూల సుఖదేవుడు ఆ జన్మ బ్రహ్మచారి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి సుఖదేవుడు వేరు, భాగవతం చెప్పినటువంటి సుఖదేవుడు వేరు అనేటువంటి విషయం చెప్పడం కోసం ప్రిపదల వారి భాష్యం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్ గా నీపునికి శుకుడు అనేటువంటి శుకుని పుత్రికయగు కృతి వలన బ్రహ్మదత్తుడు అనేటువంటి పుత్రుడు పొందారు. మహాయోగి యొక్క బ్రహ్మదత్తుడు తన భార్య అయినటువంటి సరస్వతి వలన విశ్వక్సేనుడు అనేటువంటి పుత్రుని పొందడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ శుకుడు అనేటువంటి ఆయన వేరు, భాగవతం చెప్పినటువంటి శుకుడు వేరు. భాగవతం చెప్పినటువంటి శుకుడు ఏ విధంగా వచ్చారు అనేటువంటి చెప్తున్నారు వ్యాసుడు యొక్క పుత్రుడు ఆ శుకుడు. అయితే వ్యాసుడు గృహస్థుడుగా ఉన్నారు. సో వ్యాసుడి వలన బీజ ప్రధానం చేయడం వలన వ్యాసుడి యొక్క భార్య జాభిలి తనయ ఎవరైతే ఉన్నారో ఆమె గర్భవతి అయింది. సో ఆమె గర్భంలోనే 12 సంవత్సరాల పాటు సుఖదేవ గోస్వామి గర్భంలోనే ఉన్నారు, డెలివరీ అవ్వట్లా. ఎందుకు డెలివరీ అవ్వట్లేదు అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. సో గర్భం నుంచి బయటికి రావట్లేదు సుఖదేవుడు. వ్యాసదేవుడు చెప్పారు నువ్వు ఎందుకు రావట్లేదు అని అంటే నేను బయటకు వస్తే మాయ ప్రభావం ఉంటుంది నా మీద, అందుకనే నేను మాయ ప్రభావంలోకి రావాలని కోరుకోవట్లేదు నేను అని చెప్పేసి సుఖదేవ గోస్వామి బయటికి రావడానికి ఇష్టపడలేదు, గర్భంలోనే ఉన్నారు. అయితే వ్యాసదేవుడు నీకేం పర్వాలేదు, నువ్వు బయటకు వచ్చినా కానీ నీ మీద మాయ ప్రభావం ఉండదు, నువ్వు నిర్భయంగా బయటకు వచ్చేయచ్చు అని చెప్పినా కానీ సుఖదేవ గోస్వామి వినలేదు. ఎందుకంటే వ్యాసుడు ఆల్రెడీ ఒక గృహస్థుడు, ఆయన మీద ఆల్రెడీ మాయ ప్రభావం ఉంది. అలాంటి మాయ ప్రభావం ఉన్నటువంటి వ్యాసుడు చెప్తే నేను ఎలా నమ్మాలి మాయ ప్రభావం నా మీద ఉండదు అని. కాబట్టి వ్యాసుడు చెప్పిన మాట నేను వినను అని అనుకున్నారు సుఖదేవ గోస్వామి. అప్పుడు వ్యాసుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడిని వచ్చి చెప్పమంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గురుస్థానం తీసుకున్నారు. గురుస్థానం తీసుకుని అప్పుడు ఆయనకి ఆశ్వాసం ఇచ్చారు నువ్వు రా పర్వాలేదు, నువ్వు వచ్చినా కానీ నీకు ఎలాంటి మాయ ప్రభావం నీ మీద ఉండదు, అది నా గ్యారంటీ అని చెప్పేసి కృష్ణుడు చెప్తే అప్పుడు ఆయన జన్మించారు. జన్మించిన మరుక్షణమే ఆయన ఏం చేశారండి, పరివ్రాజికాచార్యుడిగా అయిపోయారు. పరివ్రాజికాచార్యుడు అంటే ఎవరు, ఎవరిని పరివ్రాజకాచార్యులు అంటారు, ఇంతకుముందు చెప్పుకున్నాం భాగవతాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో ప్రచారం చేసేవాళ్ళు, మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతూ ప్రచారం చేసేటువంటి వాళ్ళు, ఒక చోట కూర్చోరు కాదు, నాలాంటి వాళ్ళు కాదు. ఓకే, తిరుగుతూ ప్రచారం చేయాలి, ఎక్కడంటే అక్కడికి వెళ్తూ ప్రచారం చేయాలి. ఆయన తిరుగుతూ ప్రచారం చేశారు, విశ్వం మొత్తం తిరుగుతూ ప్రచారం చేశారు, అందుకని ఆయన పరివ్రాజకాచార్యుడు.
ప్రభుపాదల వారు కూడా పరిభ్రాజకాచార్యులే. ప్రభుపాదల వారు కూడా ఒక చోట ఉండలేదు, ప్రపంచం మొత్తం తిరిగారు. అందుకని ప్రభుపాదల వారు కూడా పరిభ్రాజకాచార్యులే. అందరూ ప్రచారం చేసేటువంటి ఆ సాధువులు అందరూ కూడా పరివ్రాజకాచార్యులు. ప్రభుజీ, ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు సుఖదేవ గోస్వామి తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వస్తే మాయ ప్రభావంలో పడతాను రానన్నారు, అది ఓకే ప్రభుజీ. మళ్ళీ ఇంకొక విషయం కూడా విన్నాము, శివుడు అది మొత్తం వింటాడు కదా సుఖదేవ గోస్వామి చిలక రూపంలో, సో ఆయన వస్తే ఎక్కడ సంహరిస్తాడని కూడా అలా ఉన్నారని విన్నాము, అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అది రెండు కరెక్ట్, రెండు కరెక్ట్. సుఖదేవ గోస్వామి ఒక యాక్చువల్ గా ఇంతకు ముందు జన్మలో శుకుడు, శుకుడు అనేటువంటి చిలుక. ఆ చిలుక శివుడు చెప్తున్నటువంటి భాగవతాన్ని వింటుంది. శివుడు తెలియకుండగా పార్వతికి చెప్తుంటే, శివుడు చెప్తున్నటువంటి భాగవతాన్ని పార్వతికి చెప్తూ ఉంటే శుకుడు కూడా వింటున్నాడు. ఓకే, వింటూ మధ్యలోనే పార్వతీదేవి నిద్రపోయింది. నిద్రపోక ఆయన చెప్పేశాడు, నేను భాగవతం చెప్పిన సేపు నువ్వు నిద్రపోకూడదు అని చెప్పారు. కానీ మాయ ప్రభావం ఎలా ఉంటుందంటే నిద్రపోయింది, చివరికి మాయాదేవి అయినటువంటి పార్వతీదేవియే మాయలో పడిపోయింది, నిద్రపోయింది. నిద్రపోయినప్పుడు ఇక ఊపు కొట్టడం ఉండదు కదా. సో అప్పుడు చిలక ఊపు కొట్టింది పార్వతిలాగా. సో ఎప్పుడైతే శివుడు భాగవతం చెప్తున్నప్పుడు ఊపు కొడుతున్నది చిలక అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఇంకా చిలకను వెంటపడ్డారు. నువ్వు నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా భాగవతం ఎలా వింటావు అని చెప్పేసి ఆ శుకుడు అనేటువంటి చిలుక ఏం చేసింది, శివుడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోయి ఈ గర్భంలో చేరిపోయింది, వ్యాసదేవి యొక్క భార్య యొక్క గర్భంలో చేరిపోయింది. అంటే యాక్చువల్ గా వ్యాసదేవుడి యొక్క వీర్యాన్ని ఆశ్రయించాడు శుకుడు. ఒక్క నిమిషం కుర్చీలు. సో ఎలా ప్రవేశించారు గర్భంలోకి, నోట్లో మరి గర్భంలోకి నోట్లో కాదు ప్రవేశించింది. ఓకే, గర్భం నుంచే కదా గర్భంలోకి ప్రవేశించారు అని అంటే వ్యాసుడి యొక్క వీర్యం ద్వారా ప్రవేశించారు, వీర్యాన్ని ఆశ్రయించి ఆ తర్వాత వ్యాసుడి యొక్క భార్య గర్భంలోకి ప్రవేశించడం అనేటువంటి జరిగింది. సో ఆయనే శుకదేవుడు. ఓకే, రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ. రెండూ కరెక్టే, రెండూ కరెక్టే, రెండు రకాలకు కాదు రెండూ కరెక్టే. ఓకే మాతాజీ, ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ 26వ శ్లోకం ఉమాపతి ప్రభుజీ. జైగీషవ్యోపదేశేన యోగతంత్రం చకారః. జైగీషవ్యోపదేశేన యోగతంత్రం చకారః. జైగేశ్యవముని ఉపదేశమును ననుసరించిన వాడై విశ్వశ్రేణుని యోగ విధానమునకు విస్తృత వివరణము గూర్చెను. విశ్వశ్రేణుని తనయుడు ఉదశ్రేణుడు, అతని పుత్రుడు భల్లాటుడు, వీరందరూ బృహదీశుని వంశజులుగా ప్రసిద్ధి చెందిరి. హరే కృష్ణ. ఓకే, సో బ్రహ్మదత్తుని పుత్రుడు, బ్రహ్మదత్తుడు తన భార్య నుండి సరస్వతి వలన విశ్వక్సేనుడు అనేటువంటి పుత్రుడిని పొందారు ఇంతకు ముందు శ్లోకంలో. సో విశ్వక్సేనుడు యోగ విధానం ద్వారా జైగీషవ్యముని ఉపదేశాలను పొందడం అనేటువంటిది జరిగింది. ఆయన ఉపదేశాల అనుసరణగా ఆయన యోగ విధానాన్ని విస్తృతంగా వివరణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, విశ్వసేనుని యొక్క తనయుడు ఉదక్సేనుడు, ఆయన పుత్రుడు బల్లాటుడు, వీరందరూ కూడా బృహదాసుని వంశజులుగా ప్రసిద్ధి చెందారు. ఓకే, బృహదాసుడు అంటే ఇంతకు ముందు మనకి చెప్పినటువంటి బృహదాసుడు. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం ప్రభావతి మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ, యువీనరోద్విమూఢస్య కృతిమాంస్తత్సుతః స్మృతః. యువీనరోద్విమూఢస్య కృతిమాంస్తత్సుతః స్మృతః.
నామ్నా సత్య ధృతిస్తస్య దృఢనేమి సుపార్శ్వకృత్. నామ్నాం సత్య ధృతిస్తస్య దృఢనేమి సుపార్శ్వకృత్. భీముడిని పుత్రుడు యవీనరుడు, అతని తనయుడు కృతిమానుడు. కృతిమానుని పుత్రుడు సత్యధృతి, అతని పుత్రుడు దృఢనేమి. దృఢనేమి సుపర్శ్వానికి తండ్రి అయ్యను. అది కరెక్టే ప్రభుజీ? సుపర్శ్వానికి తండ్రి అయ్యను. సుపార్శ్వునికి తండ్రి అయ్యారు. భీముడి యొక్క పుత్రుడు, మ్యూట్ చేయండి మరి. భీముడి యొక్క పుత్రుడు యవీనరుడు, ఆయన తనయుడు కృతిమానుడు. కృతిమాను యొక్క పుత్రుడు సత్యధృతి, ఆ సత్యధృతి యొక్క పుత్రుడు దృఢనేమి. దృఢనేమి దృఢనేమి యొక్క పుత్రుడు సుపార్శ్వనుడు. ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. సుపార్శ్వాత్ సుమతిస్తస్య పుత్రః సన్నతిమాంస్తతః. సుపార్శ్వాత్ సుమతిస్తస్య పుత్రః సన్నతిమాంస్తతః. కుతీ హిరణ్యనాభాద్యో యోగం ప్రాప్య జగౌ స్మశాట్. కుతీ హిరణ్యనాభాద్యో యోగం ప్రాప్య జగౌ స్మశాట్. సంహితా ప్రాచ్య స్మ సంహితా ప్రాచ్య సామ్నాం వై నీపో హ్యుద్గ్రాయ యుధస్తతః. సంహితా ప్రాచ్య సామ్నాం వై నీపో హ్యుద్గ్రాయ యుధస్తతః. తస్య క్షేమ్యసు సువీరోథ సువీరస్య రిపుంజయః. తస్య క్షేమ్యః సువీరోథ సువీరస్య రిపుంజయః. సుపార్శుని పుత్రుడు సుమతి, అతనికి సన్నతి మానుడు, అతనికి కృతి జన్మించిది. కృతి బ్రహ్మ వలన యోగ బలమును పొందినవాడై సామవేదములోని ప్రాచ్య సామమునకు సంబంధించిన 6 సంహితలను బోధించాడు. కృతి తనయుడు బీపుడు, అతని పుత్రుడు ఉద్రాయుధుడు, అతని పుత్రుడు క్షేమ్యుడు, క్షేమ్యుని తనయుడు సువీరుడు, సువీరుని పుత్రుడు నిపుంజయుడు. హరే కృష్ణ. సుపార్శుని యొక్క పుత్రుడు సుమతి అట, ఆయన ఆయనకి సన్నతి మానుడు, ఆ సన్నతి మానుడికి కృతి అనేటువంటి వాళ్ళు జన్మించారు. కృతి గురించి ఒక విషయం తెలియచేశారు. కృతి బ్రహ్మ ద్వారా యోగ బలాన్ని పొంది సామవేదంలోని ప్రాచ్య సామమునకు సంబంధించినటువంటి 6 సంహితలని బోధించారు. సంహిత అంటే మొత్తం సారం ప్రభుజి, దాంట్లో ఉండే సారాలు. సంహిత అంటే జనరల్ గా ప్రార్థన. ఓకే, సో భగవంతుడిని కీర్తించేది. ఓకే మాతాజీ, సో 6 కీర్తనలు ఆయన చేశాడు. 6 రకాల కీర్తనలు చేయడం అనేటువంటిది జరిగింది. సామవేదంలో ఉన్నాయి, అందుకని సామవేదం భగవంతుని కీర్తిస్తూ ఉంటుందని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకోండి. సామవేదం మొత్తం కూడా భగవంతుని కీర్తించేదే. ఇక కృతి తనయుడు నీపుడు, ఆయన పుత్రుడు ఉద్గ్రాయుధుడు, ఆయన పుత్రుడు క్షేమ్యుడు, క్షేమ్యుడు పుత్రుడు సువీరుడు, సువీరుడు పుత్రుడు రుపుంజుడు. ఇన్ని క్యారెక్టర్స్ ఎవరికైనా గుర్తుంటాయండి? సుఖదేవ గోస్వామి గుర్తున్నాయి ఇవన్నీ. నోరే తిరగట్లేదు, మహాన్ భావులు. అందుకే మన సినిమాలో 4-3 క్యారెక్టర్లు ఉండి చూపించే సినిమానే మనం ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతాం సినిమా అంతా అయిపోయే లోపల కదా. కానీ ఇంతమంది క్యారెక్టర్లు ఉన్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం. సత్యవతి మదర్. తతో బహు రథో నామా పురుమీడో అప్రజోభవత్. తతో బహు రథో నామా పురుమీడో అప్రజోభవత్. నలిన్యామణ మీడస్య నీలశాంతిస్తు తత్సుతః. నలిన్యామజ మీడస్య నీలశాంతిస్తు తత్సుతః. రిపుంజయునకు బహురథుడు జన్మించను, పురుమీడు సంతానహీనుడయ్యను. అజమీడునకు భార్యకు నలిని వలన నీలుడను పుత్రుడు కలిగను, నీలుని పుత్రుడు శాంతి. సో నెక్స్ట్ జనరేషన్, ఇంకా రిపుంజయుడు వరకు ఇంతకు ముందు శ్లోకాలు చెప్పాడు. తర్వాత రిపుంజయునికి నెక్స్ట్ జనరేషన్ లో బహురథుడు జన్మించాను, బహురథుడికి పురుమీడు సంతానహీనుడు అయ్యారు.
అజమేయుడుకు భార్య నలిని వలన నీలుడు అనేటువంటి పుత్రుని పొందడం అనేటువంటి జరిగింది. నీలుడి పుత్రుడు శాంతి. నెక్స్ట్ 31-30 సునీత ఎవరు చదువుతారు? మంగతారి మధ్య చదువుతారా? చదువుతాను ప్రభుజీ. ఎన్న శ్లోకం ప్రభుజీ? ఈ 31 పంచాసన్ముద్గలాదయ ప్రాహ పుత్రా మే పంచానాం రక్షణాయ హి. వర్మ్యాశ్రహ ప్రాహు పుత్రా మే పంచానాం రక్షణాయ హి. ముద్గలాద్ బ్రహ్మ నివృత్తం గోత్రం మౌద్గల్య సంగీతం. ముద్గలాద్ బ్రహ్మ నివృత్తం గోత్రం మౌద్గల్య సంజితం. ప్రభుపాదులవారి భావం, శాంతి తనయుడు సుశాంతి అతని పుత్రుడు పురజుడు, పురజుని పుత్రుడు అర్కుడు, అర్కుని వలన బర్మాసుడు జన్మించెను. అతనికి ముద్గలుడు, యవని యవీనరుడు, బృహద్విషుడు, కాంపిల్యుడు, సంజయుడు అని 5 పుత్రుడు కలిగిరి. పుత్రులారా, నా 5 రాజ్యములను మీరు పాలింపుడు, దీనికి మీరు సమర్థులని బర్మాసుడు తన 5 పుత్రులతో పలికినందున వారు పాంచాలురని ప్రసిద్ధి చెందిరి. ముద్గల నుండి మౌద్గల్య బ్రాహ్మణ వంశము ఆవిర్భవించను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. కరెంట్ లేదు ఇప్పుడు దాకా, మాకు ఇప్పుడు వచ్చింది. శాంతి యొక్క పుత్రుడు సుశాంతి, సుశాంతి యొక్క పుత్రుడు పురుషుడు, పురుషుడు యొక్క పుత్రుడు ఆర్కుడు, ఆర్కుని యొక్క పుత్రుడు భర్మాసుడు, భర్మాసుడు అతనికి 5 పుత్రులు ఉన్నారు. ముద్గలుడు, యవీనరుడు, బృహద్విషుడు, కాంపిల్యుడు, సంజయుడు. ఈ 5 కూడా 5 రాజ్యాలను ఇచ్చారు బృహది ఆయన భర్మాసుడు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా అర్హులే, అర్హులైనటువంటి రాజులు, అందుకనే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రాజ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. భర్మాసుడు తన 5 పుత్రుల్లో పలికినందున, అందరూ సమర్థులే అనేటువంటి విషయాన్ని పలికినందున వారు పాంచాలురు అనేటువంటిది కూడా ప్రసిద్ధి చెందుతాం. సో ముద్గలుని నుండి మౌద్గల్య బ్రాహ్మణ వంశము ఆవిర్భవించను. సో నెక్స్ట్ వంశంలో బ్రాహ్మణులు పుట్టడం అనేటువంటిది జరిగింది ముద్గలుడి నుంచి. ముద్గలుడు ఎవరండి? ఆయనకి ఉన్నటువంటి పుత్రులలో ముద్గలుడు మొదటివాడు. ఓకే, భర్మాసుడు యొక్క పుత్రులలో ముద్గలుడు మొదటివాడు, ఆయనకి ఉన్నటువంటి పుత్రులందరూ కూడా బ్రాహ్మణులు. నెక్స్ట్ 34 గౌరీ మాతాజీ. అహల్యా కన్యకాస్తు గౌతమాత్. అహల్యా కన్యకా శతానందస్తు గౌతమాత్. హరే కృష్ణ ప్రభుజి, ధన్యవాదాలు. బర్మ్యాసుని పుత్రుడగు ముద్గలునికి ఆడామగ కవలలు జన్మించిరి. మగ శిశువు దివోదాసుడు. పుత్రిక అహల్య గౌతముని వలన అహల్య గర్భమున శతానందుడు జన్మించెను. ధన్యవాదాలు ప్రభుజి, హరే కృష్ణ. ఓకే, సో బర్మ్యాసుని పుత్రుడు ముద్గలునికి ఆడామగ కవలలు జన్మించారు. ఒక ఆడపిల్ల, ఒక మగ, ఇద్దరు కవలలుగా పుట్టడం అనేటువంటి. మగ శిశువు దివోదాసుడు, పుత్రిక అహల్య. ఈ అహల్య గౌతమముని వివాహం చేసుకుంది. గౌతమముని అహల్య గురించి తెలుసు కదండి. సో అహల్య అనమాట ఈ అహల్య. ఒక రకంగా చూస్తే
ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ ఒకే వంశానికి చెందిన వాళ్ళు. అసలు యాక్చువల్ గా మనందరికి చూడటానికి వేరు వేరు కుటుంబాలు, వేరు వేరు వంశాలు అని అనుకుంటున్నాం. పుట్టుకంతా బ్రహ్మ దగ్గర నుంచే వచ్చింది మొత్తం కదా. మనం అందరం కూడా ఒకే కుటుంబం, వసుదేక కుటుంబం అని మనం ఎప్పుడు తెలుసుకుంటాం అంటే ఇలాంటివన్నీ చదివితే తెలుసుకుంటాం, మనం అందరం ఒకే ఫ్యామిలీ అని. నెక్స్ట్ 35వ శ్లోకం సునీత మాధవ్. తస్య సత్య ధృతి పుత్రో ధనుర్వేద విశారద. తస్య సత్య ధృతి పుత్రో ధనుర్వేద విశారద. శరద్ధాం సత్సుతో యస్మాత్ ఊర్వశీ దర్శనాత్ కిలా. శరద్వాం సత్సుతో యస్మాత్ ఊర్వశీ దర్శనాత్ కిలా. శరస్తంభే పతద్రేతో మిథునం తదభూచ్చుభం. శరస్తంభే పతద్రేతో మిథునం తదభూచ్చుభం. భావము, శతానందుని పుత్రుడు సత్యధృతి అతడు ధనుర్విద్య ఎందు నేర్పరి. సత్యధృతి తనయుడు శరద్వానుడు. శరద్వానుడు ఓర్వశిని కలిసినప్పుడు అతనికి వీర్యస్ఖలనమై శరగ్రాసమోపుడై పడెను, మోపుపై పడెను. ఆ వీర్యం నుండి మంగళమయులగు ఆడమగ శిశువులు జన్మించింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తర్వాత జనరేషన్ చెప్తున్నారు, శతానందుని యొక్క పుత్రుడు సత్యధృతి అతడు ధనుర్విద్యలో చాలా నేర్పరి. సత్యధృతి సత్యధృతి తనయుడు శరద్వానుడు. శరద్వానుడు ఊర్వశిని కలిసినప్పుడు ఆ ఊర్వశిని కలవడం వల్ల వీర్యస్కలనమైంది. ఆ వీర్యం నుంచి ఒక ఆడ ఒక మగ శిశువులు జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 36వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురుమతది. తదృష్ట్వా కృపయా గృహ్ణా చంతనుర్మ్యగమాం చరణ్. తదృష్ట్వా కృపయా గృహ్ణా చందమాన్ మృగయాం చరణ్. కృపః కుమారః కన్యా చ ద్రోణపత్న్య భవేత్ కృపీ. కృపః కుమారః కన్యా చ ద్రోణపత్న్య భవేత్ కృపీ. శాంతను మహారాజు శాంతన మహారాజు వేటకు వెడలినప్పుడు ఆడ మగ శిశువుల జంట అరణ్యమున పడియుండుటను గాంచి హృదయ దయాహృదయుడైన వారిని ఇంటికి తెచ్చెను. తదనంతరము మగ శిశువు కృపుడు, ఆడ శిశువు కృపి అను నామములతో తెలియబడిరి. ఈ కృపి ద్రోణాచార్యుని పత్ని అయ్యను. శ్రీమద్ భాగవత నందలి భాగవతము నందలి భరత వంశము అను నవమ స్కందములోని 21వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. శాంతను మహారాజు అన్నారు ఇక్కడ. శాంతను శాంతను మహారాజు యాక్చువల్ గా కురు వంశంలో ఉన్నారు. ఓకే, సో కురు గురించి వస్తుంది ఇప్పుడు. ఓకే, ఆ కురు వంశంలో ఉన్నటువంటి శాంతల మహారాజు ఒకసారి అడవికి వచ్చినప్పుడు, ఇంతకు ముందు యాక్చువల్గా శరద్వానుడికి ఊర్వశిని కలవడం వల్ల, వీర్యస్కలనం అవడం వల్ల తన వీర్యము ఒక శరగ్రాసం మీద పడింది, అంటే గడ్డి మీద పడింది. సో ఆ గ్రాసం మీదనే ఇద్దరు, ఒక ఆడ ఒక మగ శిశువు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఆ ఆడ శిశువు పేరు కృపి, ఆ మగ శిశువు పేరు కృపుడు. ఓకే, కృపుడు కృపి, కృపుడు అంటే కృపాచార్యుడు. సో శాంతన మహారాజు సమయం నుంచి కృపాచార్యుడు ఉన్నారు. కృపాచార్యుడు హస్తినాపురానికి ఆస్థాన బ్రాహ్మణుడు. ఓకే, హస్తినాపురానికి ఆస్థాన బ్రాహ్మణుడు. అయితే కృపి ద్రోణాచార్యుని వివాహం చేసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని, కృపిని కృపుడిని, శాంతన మహారాజు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఆయన వేటకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే, ఒక మగ శిశువు ఆడ శిశువు కనిపిస్తే తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అది. సో ఇక్కడికి భరత వంశము అనేటువంటిది కంప్లీట్ అయింది. నెక్స్ట్ అజమీయుడిని యొక్క వంశం. ఓకే, మంజులత మాతాజీ అజమీయుడిని యొక్క వంశానికి సంబంధించిన సమ్మరి చదవండి మాతాజీ ఒకసారి. 22వ అధ్యాయం మంజులత మాతాజీ. సూర్యకుమారి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. సూర్యకుమారి మాతాజీ నెక్స్ట్ చదువు. అలాగే ప్రభుజీ.
దివోదాసిని వంశజులను గూర్చి ఈ అధ్యయనము వర్ణించును. వృక్ష వంశమునకు చెందిన జరాసంధుని గూర్చియు, దుర్యోధనుడు అర్జునుడు మున్నగు వారిని గూర్చియు వర్ణింపబడినది. దివోసానిని తనయుడు మిత్రాయువు. అతనిని వరుసగా శవనుడు, సుదాసునుడు, సహదేవుడు, సోమకునుడు నలుగురు పుత్రులు ఉండివి. సోమకునికి 100 పుత్రులు. వారిలో కనిష్ఠుడు పుషతుడు. అతనికి ద్రుపదుడు జన్మించెను. ద్రుపదుడిని కుమార్తె ద్రౌపది. వారిలో కనిష్ఠుడు పుషతుడు. అతని సారీ సారీ ప్రభుజీ అతనికి ద్రుపదుడు జన్మించెను. ద్రుపదుడిని కుమార్తె ద్రౌపది. దృష్టద్రుమ్యుడు మున్నగు వారు అతని పుత్రులు. దృష్టద్రుమ్యుని తనయుడు దృష్టకేతువు. అజమీనుడి వేరొక తనయుడు వృక్షుడు. వృక్షుని వలన సంవరణుడు. అతని వలన కురుక్షేత్ర రాజుకు కురువు జన్మించిరి. కురురాజునకు పరీక్షి, సుధనువు, జహ్నువు, నిషదుడు అను 4 పుత్రులు కలిగిరి. సుధనువున వంశమున సుహోత్రుడు, శ్యవనుడు, కృతి, ఉపరిచర వసువు అను వారులు జన్మించిరి. ఉపరిచర వసువు తనయులకు బృహదద్రుడు, కుంశాభువు, మత్స్యుడు, ప్రత్యుగ్రుడు, చేదిపుడు, చేది దేశమునకు రాజులైరి. బృహదద్రుని వంశమున కుషాగ్రుడు, ఋషభుడు, సత్యహితుడు, పుష్పవాణుడు, జహువు అను వారులు జన్మించిరి. బృహద్రదునికి వేరొక భార్య వలన జరాసంధుడు, సహదేవుడు, సోమాపి, శృతశ్రవుడు జన్మించిరి. కురుపుత్రుడకు పరీక్షకి సంతానము కలగలేదు. జహ్నువు వంశజులలో సురతుడు, విధూరతుడు, సార్వభౌముడు, జయసేనుడు, రాధికుడు, అయుతాయువు, అక్రోధనుడు, దేవాతిథి, రుక్షుడు, దిలీపుడు, ప్రదీపుడు అను వారులు కరిగిరి. ప్రదీపునికి దేవాపి, శాంతనుడు, బాహ్లికుడు అని పుత్రులు ఉండ్రి. దేవాపి వనమునకు వెడలగా కనిష్ఠకు శాంతనుడు రాజయ్యెను. కనిష్ఠుడైనందున శాంతనుడు రాజ్య సింహాసనముకు అర్హుడైనను తన జ్యేష్ఠునికి నిర్లక్ష్యపరచెను. అందువలన రాజ్యములో 12 వర్షం కురియలేదు. అప్పుడు బ్రాహ్మణుల ఉపదేశమును అనుసరించి అతడు రాజ్యమును తిరిగి దేవాపికిచ్చుటకు సిద్ధపడును. కాని శాంతనుని మంత్రి యొక్క కుతంత్రముచే దేవాపి రాజుగా నగుటకు అర్హుడయ్యెను. అందువలన శాంతనుడే మరలా రాజయ్యెను. అతని రాజ్యమున సకాల వర్షములు కురిసినవి. కలాప గ్రామమున దేవాపి నేటికిని వసించుచున్నాడు. కలియుగానంతమున సోమవంశజులు నశింపగా సత్యయుగ ఆరంభమున అతడు ఆ వంశమునకు మరలా స్థాపించగలడు. శాంతనుని పత్నియగు గంగ భీష్మనునికి జన్మనుసగెను. అతడు 12 మహాజనులలో ఒకడు. శాంతనునికి సత్యవతి గర్భమున చిత్రాంగుడు, విచిత్ర వీరుడు అను 2 పుత్రులు కరిగిరి. సత్యవతికి పరాశరుని వలన వ్యాసదేవుడు జన్మించెను. వ్యాసుడు తన పుత్రుడకు శుకదేవునికి శ్రీమద్ భాగవతముడు బోధించెను. విచిత్ర వీరుని యొక్క 2 భార్యలు, ఒక దాసి వలన వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అను వారిని కనెను. ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు మున్నగు 100 పుత్రులు, దుస్సలయను పుత్రిక కలిగిరి. పాండురాజునకు ధర్మరాజుకు మున్నకు 5 పుత్రులు కరిగిరి. ఈ 5 ద్రౌపది వలన ఒక్కొక్క పుత్రుని బడసిరి. ప్రతివింధ్యుడు, శృతసేనుడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్ముడు అనునవి ద్రౌపది తనయుల నామములు. ఈ 5 పుత్రులే కాక ఇతర భార్యల వలన పాండవులకు దేవకుడు, ఘటోత్కచుడు, సర్వగతుడు, సుహోత్రుడు, నరమిత్రుడు, ఇరావంతుడు, బభ్రువాహనుడు, అభిమన్యుడు అను పుత్రులు కలిగిరి. అభిమన్యుని సుతుడి పరీక్షిన్ మహారాజు. అతనికి జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అను 4 పుత్రులు కలిగిరి. పిమ్మట శుకదేవ గోస్వామి పాండువంశమునందలి భావి సంతానమును గూర్చి వివరించెను. జనమేజయుని వలన శతానీకుడు జన్మింపగలడు. తరువాత ఆ వంశమున సహస్రానీకుడు, అశ్వమేధజుడు, అసీమ కృష్ణుడు, నేమిచక్రుడు, చిత్రరథుడు, సుచిరథుడు, వృష్టిమానుడు, సుషేణుడు, సునీతుడు, రుచక్షువు, సుఖీనలుడు, పరిపప్లువుడు, సునయుడు, మేధావి, నృపంజయుడు, ధూరుడు, తిమి, బృహద్రదుడు, సుదాసునుడు, శతానీకుడు, దుర్దమనుడు, మహీనరుడు, దండపాణి, నిమి, క్షేమకుడు అనువారులు జన్మింపగలరు. పిదప శుకదేవ గోస్వామి మాగధ వంశజులను గూర్చి చెప్పెను. జరాసంధుని పుత్రుడగు సహదేవునికి మార్జారి జన్మింపగలడు. అతనికి శృతశ్రవుడు జన్మించును. తరువాత యథాయువు, నిరమిత్రుడు, సునక్షత్రుడు, బృహస్థేనుడు, కర్మజిత్తు, సుతంజయుడు, విప్రుడు, శుచి, క్షేముడు, సువ్రతుడు, ధర్మసూత్రుడు, సుముడు, యుమస్తేనుడు, సుమతి, సుభలుడు, సునీతుడు, సత్యజిత్తు, విశ్వజిత్తు, రుపుంజయుడు అనువారులు వరుసగా జన్మింపగలడు.
హరే కృష్ణ ప్రభుజీ. సో అసలు అజమీయుడు ఎవరండి? అజమీయుడిని యొక్క వంశం గురించి మనం చూస్తాం. అజమీయుడును అంటే ఎవరు గుర్తుందా? హస్తి అనేటువంటి రాజుకి ముగ్గురు పుత్రులు ఉన్నారని చెప్పుకున్నాం. హస్తి అనేటువంటి రాజుకు ఉన్నటువంటి ముగ్గురు పుత్రుల్లో మొదటి వాడు అజమీనుడు. ఓకే, ఈ అజమీనుడు యొక్క పుత్రులు బ్రాహ్మణులు అయ్యారు అని అనుకున్నాం, గుర్తుందండి. అజమీనుడు నెక్స్ట్ తరం అంతా కూడా బ్రాహ్మణ వంశంగా ఉంది అని అన్నారు. సో అక్కడ మనకి ఇది యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అజమీనుడి యొక్క వంశం గురించి మనకి చెప్తున్నారు, అందుకనే అక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు అజమీనుడి యొక్క వంశంలో బ్రాహ్మణులు ఉన్నారు అనేటువంటి విషయంలో. సో ఈ అజమీనుడి యొక్క వంశంలోనే మనకి వీళ్ళందరి గురించి వచ్చేసింది. కురు వంశానికి సంబంధించినటువంటి వివరణలు కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పాండవుల యొక్క వంశం వరకు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. యాక్చువల్గా సుఖదేవ గోస్వామి ఇదంతా చెప్తున్నప్పుడు ఎవరికి చెప్తున్నారు? పరీక్షణ్ మహారాజు. పరీక్షణ్ మహారాజు పుత్రుడు వరకు పరీక్షణ్ మహారాజుకు కూడా తెలుసు. పరీక్షణ్ మహారాజు పుత్రుడు పేరు జనమేజయుడు. ఓకే, అయితే పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నటువంటి ఈ కథలో పరీక్షణ్ మహారాజు తర్వాత తరాల పాటు రాబోయేటువంటి వాళ్ళని కూడా చెప్పేశారు ఇక్కడ సుఖదేవ గోస్వామి. భవిష్యత్తులో పుట్టబోతున్నారు వీళ్ళు అని చెప్పారు. వీళ్ళందరూ పుట్టిన వాళ్ళు కాదు. ఈ కథ ఈ విషయం చెప్పే టయానికి వీళ్ళంతా పుట్టలేదు. ప్రభుజీ హరిబోల్ అసలు మొత్తం వింటుంటే వంశ చక్ర తలకై తిరిగిపోతుంది. చెప్పుకొచ్చారు మొత్తం, అసలు ఎవరి తర్వాత ఎవరు, ఎవరి తర్వాత ఎవరు అనేది అసలు చివరికి ఇక్కడ వరకు వచ్చింది ప్రభుజీ. చూడండి, అసలు భవిష్యత్తు వాడి పలుకుతుంది భాగవతం అంటే ఇదే. జనమేజయుడు పుడతారు అని చెప్పారు, జనమేజయుడు పుట్టారు. జనమేజయుడికి కూడా ఎవరు పుడతారు అని చెప్పారు, వాళ్ళకి ఎవరు పుడతారు, వాళ్ళకి ఎవరు పుడతారు. బహుశా ఇప్పుడు వరకు చెప్తున్నారు ఆయన పేర్లతో సహా చెప్పేశారు. పేర్లతో సహా చెప్పారు, పేర్లతో సహా పెట్టారు. సో అంటే భవిష్యత్తు గ్రేట్ ప్రభుజీ ఆయన. ఇంకా మగధ, మగధ సామ్రాజ్యం ఎవరిదండి? మగధలో ఎవరుంటారు? జరాసంధుడు. ఓకే, జరాసంధుడిని భీముడు చంపేశారు కదా. జరాసంధుడు కొడుకు వంశాన్ని కూడా చెప్పేశారు. జరాసంధుడు కొడుకు అప్పుడు ఉన్నారు, కానీ తరువాత జరాసంధుడి యొక్క కొడుకు, జరాసంధుడి యొక్క మనవుడు, మనవుడికి కొడుకు, కొడుకు కొడుకు, వీళ్ళ పేర్లు కూడా చెప్పేశారు ఇద్దరు. భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు వీళ్ళు కూడా, భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ పుట్టిన వాళ్ళు కాదు. సుఖదేవ గోస్వామి చెప్తున్న టైంలో పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళు, తర్వాత పుడతారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పేశారు. ఓకే, సో అది ఇదంతా కూడా చాలా మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఈ క్యారెక్టర్లన్నీ చెప్పడము, భవిష్యత్తులో రాబోయే వాళ్ళని చెప్పడం, ఇవన్నీ చూసినా కానీ మనకి ఇది నిజము 100% అనేటువంటి నమ్మకం ఇప్పుడన్నా కలుగుతుంది. అవును ప్రభుజీ, గుర్తుపెట్టుకున్నాం కాబట్టి. అక్కడ రాక్షస వంశం మొత్తం చెప్పారు, ఇక్కడ వీళ్ళ వంశం గురించి కూడా చెప్పుకొచ్చారు. మహాభారతం వచ్చేసింది ప్రభుజీ సమ్మరీలో, మొత్తం మహాభారతం వచ్చేసింది. పాండవుల వంశీయులు మొత్తం వచ్చేసరికి రామారావు ప్రభుజీ చదువుతారా మొదటి శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ చదువుతా. శ్రీశుకవాచ మిత్రాయుశ్చ దివో దాసాత్సుతో నృపాం. మిత్రాయుశ్చ దివో దాసాత్సుతో నృపా. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా దివోదాసుని తనయుడు మిత్రాయువు, మిత్రాయునుకు చవనుడు, మాదాసుడు, సుదాసుడు, సుఖదేవుడు, సోమకుడు అను నలుగురు పుత్రుడు కలిగింది. సోమకుడు జంతువునకు తండ్రి. హరే కృష్ణ ప్రభుజీ. దివోదాసు ఎవరు? అజమీయుడిని యొక్క పుత్రుడైనటువంటి దివోదాసుడు నెక్స్ట్ వంశం చెప్తున్నారు అనమాట. సో ఆయనకి మిత్రాయువు, మిత్రాయువునికి చెవుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు అనేటువంటి నలుగురు పుత్రులు పుట్టారు. సోమకుడికి నెక్స్ట్ తరంలో అందరు జంతువులు పుట్టారు. ఓకే, జంతువులకు కూడా తండ్రి ఆయన అయిపోయాడు. నెక్స్ట్ రెండవ శ్లోకం ఉమాపతి ప్రభుజీ. ఉమాపతి ప్రభుజీ జంతువు పేరా ప్రభుజీ? ఇది
జంతువులకు తండ్రి. మరి జంతువు అంటే ఎవరు? పేరు పేరు పేరే అనుకుందాం మా పేరు ఉమాపతి ప్రభు. తస్య పుత్ర శతం తేషాం యువీయాన్ పృషతః సుతః. తస్య పుత్ర శతం తేషాం యువీయాన్ పృషతః సుతః. తస్మాద్రుపదో జజ్ఞే సర్వసంపత్స్యమన్వితః. తస్మాద్రుపదో జజ్ఞే సర్వసంపత్స్యమన్వితః. సోమునికి నూరుగురు పుత్రులు ఉండిరి. వారిలో కనిష్ఠుడు ప్రశితుడు. అతనికి సర్వ వైభవ సమన్వితుడు ద్రుపదుడు జన్మించను. హరే కృష్ణ ప్రభు. సో తర్వాత ఇంతకు ముందు సోముడికి జంతువు అనేటువంటి పుత్రుడు కలిగారు. ఇంకా సోముడికి మొత్తం నూరుగురు పుత్రులు ఉన్నారు. ఓకే, సోముడికి కలిగినటువంటి నూరుగురు పుత్రుల్లో కనిష్ఠుడు వృషతుడు. అతనికి సర్వ వైభవ సమన్వితులకు ద్రుపదుడు జన్మించారు. ఎవరు ద్రుపదుడు? ద్రుపదుడు గుర్తుందండి, ద్రౌపది తండ్రి ద్రుపదుడు. సో అర్థమైందా? సోముకునికి పుట్టినటువంటి నూరుగురు పుత్రులలో ఒక పుత్రుడు అయినటువంటి వృషతుడికి ద్రుపదుడు జన్మించారు. నెక్స్ట్ నెక్స్ట్ ద్రుపదుడి గురించి చదివేసి ఆపుదాం మాతాజీ. మూడవ శ్లోకం సత్యవతి మాతాజీ. ద్రుపదునికి ద్రౌపది జన్మించను. అతనికి దృష్టద్యుమ్నుడు మున్నగు పుత్రులు కూడా కలరు. దృష్టద్యుమ్నునికి దృష్టద్యుమ్న తనయుడు దృష్టకేతువు. వీరందరూ బ్రహ్మాస్వ వంశములు వంశజులు లేదా పాంచాల వంశీయులను కూడా తెలియబడిది. హరే కృష్ణ. ఓకే, ఇంకా ద్రుపదుడి యొక్క పుత్రుడు పుత్రికల గురించి చెప్తున్నాడు. ద్రుపదుడికి పుత్రిక ద్రౌపది, ద్రుపదుడికి పుత్రుడు దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడికి ఇంకా దృష్టద్యుమ్నుడు అనేటువంటి పుత్రులు ఉన్నారు. తర్వాత దృష్టద్యుమ్నుడికి దృష్టకేతువు అనేటువంటి పుత్రుడు. భర్మ్యాశ్వ వంశములు వంశజులు లేదా పాంచాల వంశజులు అని వీళ్ళందరినీ కూడా అంటారు. అంటే పాంచాల అనేటువంటి నగరానికి ద్రుపదుడు రాజు కాబట్టి వీళ్ళందరూ కూడా పాంచాల వంశీయులు అని కూడా అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అజమీనుడి యొక్క ఇంకొక తనయుడు. ఇప్పుడు ఒక తనయుడు గురించి చెప్పారు. ఎవరు? దివోదాసుడు. అజమీనుడు యొక్క దివోదాసుడు అనేటువంటి తనయుడు గురించి చెప్పారు. అజమీనుడికి ఇంకొక తనయుడి పేరు రుక్షుడు. ఇంకా రుక్షుడు యొక్క వంశం గురించి కూడా ఇప్పుడు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆపుదాం మాతాజీ. మళ్ళీ మిగిలింది రేపు చదువుకుందాం. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధు భేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవే. ప్రభుజీ హరే కృష్ణ. పాంచాళి అంటే మేము ఇప్పుడు ఐదుగురు భర్తలకి భార్య కాబట్టి పాంచాళి అనుకున్నాము. అయితే వాళ్ళ తండ్రి యొక్క ద్రుపదుని యొక్క రాజ్యము అది ఆ పేరు మీద ఉంది కదా ప్రభుజీ, పాంచాళ రాజు. సో అందుకు కూడా పాంచాళి అని అన్నారు అనుకో, అర్థం చేసుకోవాలి అంతేనా? పాంచాళి. ఇప్పటి వరకు మేము అనుకుంటున్నాం ప్రభుజీ పంచ పాండవుల యొక్క భార్య కాబట్టి పాంచాళి అంటున్నారు అనుకున్నాను ప్రభుజీ, ఇప్పుడు తెలుసుకున్నాం. పాండవుల యొక్క భార్య అని ధృతరాష్ట్రుడు అనుకున్నాం, హేళనగా మాట్లాడతాడు. పాంచాల దేశ కూతురు కాబట్టి పాంచ ఇప్పుడే తెలుసుకున్నాను ప్రభుజీ, నాకు తెలియదు. కరెక్ట్ మీనింగ్ వస్తుంది, ఎక్కిరిస్తారు మాత పాంచాలి పంచపత్ర అంటారు కదా. ఆ రాజ్యం పేరు మీదుగా వచ్చింది. ఆ రాజ్యం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆ రాజ్యం పేరు మీద ఆమెకి పాంచాళి అని పేరు వచ్చిందా ప్రభుజీ? కుంతీదేవికి కుంతి అని పేరు ఎలా వచ్చింది? అదే అవును కదా ప్రభుజీ, అది అందువల్లే కదా. అలా అసలు పేరేంట పేరు? కుంతి రాజ్యానికి రాజు యొక్క పుత్రికని కుంతి అన్నారు. అసలు పేరు ఎట్లుంది? ఋతు మహారాజు కూతురు కాబట్టి
ఆమెని ఒక పెంచుకుంటారు కదా ప్రభుజీ, ఒక ఆయన పేరు మీద పృదు 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 తనయ్య అంటారు కదా ప్రభుజీ, పృదు అని పేరు పృదా యాక్చువల్గా పెంచుకున్న రాజు కుంతి భోజీ రాజు. కుంతి భోజీ అయితే తండ్రి అయితే పృద మహా పృదా కదా ప్రభుజీ, పృదా. ఎస్ ప్రభుజీ, పృదా తండ్రి పేరు కాదు, ఆమె పేరు పృదా. ఆమె పేరు పృదా. పేరు ఏంటో మరి గుర్తులేదు, వస్తుంది ఇందులో వస్తుంది. అది యదువంశంలో ఉంటారు ఆయన. ఓకే తండ్రి. ఓకే ప్రభుజీ.